గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాకరణాలను చూద్దాం. ముందుగా ఈనాడు 22 నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు. తొలుత ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో దశల వారీగా రాష్ట్రంలో 6800 కేంద్రాలు ఏర్పాటు. అప్పు భావితకు 30, జీడిపిలో 90% దాటేసిన ప్రభుత్వ రుణాలు, కొన్ని రాష్ట్రాల్లో లోపించిన ఆర్థిక క్రమశిక్షణ. ఈనాడు ఇంటర్వ్యూలో బేస్ వర్సిటీ ప్రొఫెసర్ భానుమూర్తి. ఇక విజయీ భవ, నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఇక బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తాం, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. టీఆర్ఎస్లో చేరిన చండూరు కాంగ్రెస్ ఎంపీపీ కళ్యాణి, ఆమె భర్త రవికుమార్ గౌడ్. ఇక మీ దత్తత పాలన అవసరం లేదు, కేటీఆర్పై కిషన్ రెడ్డి ధ్వజం. మునుగోడు మొత్తం ఓటర్ల సంఖ్య 241367, తుది గణాంకాల విడుదల. ప్రొఫెసర్ సాయిబాబా విడుదల నిలిపివేత, నిర్దోష్ అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఇక భారత్లో ఆకలి కేకలు, ప్రపంచ క్షుద్బాధ సూచిలో 107వ స్థానం, తాజా నివేదికలు వెల్లడి. ఇక డిగ్రీ విద్య ప్రక్షాళన, నూతన కోర్సులపై త్రిసభ్య కమిటీ, ఉన్నత విద్యామండలి నిర్ణయం. పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ఎరువుల దుకాణాలు, రేపు రైతుల ఖాతాలోకి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ము. అమ్మాయిలు సాధించారు 7వసారి ఆసియా కప్, భారత్ సొంతం. ఆంధ్రజ్యోతి, రాజకీయ గూఢచారులు. మునుగోడులో 2 పార్టీల తరఫున 200 మంది దాకా సేవలు. సొంత ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించడమే పని. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే పరిశీలన. మనవాడైతే బుజ్జగింపులు, ప్రత్యర్థి వాడైతే చేరిక వ్యూహాలు. గూఢచారుల సేవలకు 40,000 నుంచి 50,000 దాకా నజరాన. ఇక పనులన్నీ చిటికలో, ప్రజల సమస్యలే కాదు వ్యక్తిగతమైనవి కూడా. నేతల దృష్టికి తెస్తే చాలు, అక్కడక్కడే పరిష్కారం. సామాజిక వర్గాల వారీగా ప్యాకేజీలు, విందులు. ఇక తెరపైకి తుపాకుల గూడెం, గోదావరి కావేరి అనుసంధానం ప్రతిపాదనలో కీలక అడుగు. 324 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నదన్న ఎన్డబ్ల్యూడీఏ. అభ్యంతరాలు, అభిప్రాయాల సేకరణకు 18 బెంగళూరులో భేటీ. కృష్ణా జలాల సంరక్షణపై చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ. కాళేశ్వరం సవరణ డిపిఆర్పై సిడబ్ల్యూసి 11 ప్రశ్నలు, జవాబుల రూపకల్పన ప్రత్యేక కమిటీ, నీటిపారుదల శాఖలో ఏర్పాటు. ఇక టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి బూరా నర్సయ్యగౌడ్ రాజీనామా. అవమానాలు ఎదుర్కొన్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేక, కొనసాగటం అర్ధరహితం. సీఎంను కలవాలంటే యుద్ధమే. ప్రజల సమస్యలను వినే పరిస్థితి ఎక్కడుందంటూ లేఖలో ఆవేదన. సన్నిహితులతో చర్చించి బీజేపీలో చేరికపై త్వరలో నిర్ణయం. బాధతో టీఆర్ఎస్కు రాజీనామా, ఢిల్లీలో బోరా నర్సయ్యగౌడ్ వ్యాఖ్యలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ. ఇక టీఆర్ఎస్లోకి పల్లె రవికుమార్ దంపతులు, కేటీఆర్ సమక్షంలో చేరిక. గులాబీ వ్యూహాత్మక ఎత్తుగడ, నష్ట నివారణలో టీఆర్ఎస్ గౌడ నేతల చేరికకు ప్రోత్సాహం. ఇక నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్, రాష్ట్రవ్యాప్తంగా 1119 కేంద్రాల ఏర్పాటు. ఇక ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం, అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీ, విసిల్ సమావేశంలో నిర్ణయం. సాయిబాబా విడుదలకు బ్రేక్, బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఇక నమస్తే తెలంగాణ. ఆకలి రాజ్యం, ఆకలి సూచీలో అట్టడుగున మోడీ భారతం. 2014లో మన ర్యాంకు 55, ఇప్పుడు అది 107. మోడీ 8 ఏళ్ల పరిపాలన సాధించిన ఘనత ఇది. బీజేపీ హయాంలో 52 స్థానాలు పతనమైన ర్యాంకు. సూడాన్, రువాండా, కాంగోలు మనకంటే మెరుగే. దక్షిణాసియాలో కింది నుంచి 2వ స్థానం మంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే తీసుకట్టు. జీహెచ్ఐ నివేదికలో సంచలన వాస్తవాలు. నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్. నూకలు తినమన్న బీజేపీ, తోకలు కొద్దాం. కరెంటు కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు, బాయికాడి మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. ఇవి అమలైతే ఆగమే, మోడీకి బుద్ధి చెప్పాలి. రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక రాజగోపాల్, దాదాగిరి అభివృద్ధిని ప్రశ్నిస్తున్న జనంపై గుండాయిజం, హామీలపై నిలదీసిన ప్రజలను తొక్కిడిచి పెడతాడట. నీ సంగతి చూస్తా అందు చూస్తానని బెదిరింపు. గన్మెన్లతో దాడులు చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మునుగోడలో ఓటమి ఖాయమని అసహనం. ఒకే రోజు 5 ఓళ్లలో నిలబెట్టి కడిగేసిన ప్రజలు. ఇక మరో పండిట్ దారుణ హత్య, పూరణకృష్ణ భట్ను కాల్చంపిన ఉగ్రవాదులు. జమ్మూలో పండిట్ల రాస్తారోకో, తమ భద్రతను కేంద్ర సర్కార్ గాలికి వదిలేసిందని ధ్వజం. అధికారులపై నెపనెట్టిన బీజేపీ. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఏపీ ఎడిషన్ చూస్తే, విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు. ఇక ప్రొఫెసర్ సాయిబాబా విడుదల నిలిపివేత అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. అహోబిలం ఈవో నియామకం రద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకు. దేవస్థానం అహోబిలం మఠంలో అంతర్భాగమైన స్పష్టీకరణ. ఇక సర్పంచుల మెడపై విద్యుత్ బకాయిల కత్తి, పీడీ ఖాతాలో 948 కోట్ల ఆర్థిక సంఘం నిధులు, విద్యుత్ బకాయిలు 3643 కోట్లు. ఇక ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 107వ స్థానం, అదంతా లోపభూయిష్టమన్న కేంద్రం. ఇక 7వసారి ఆసియా కప్ విజేతలు మన అమ్మాయిలే. ఫైనల్లో లంకపై ఘన విజయం, కనీస పోటీ ఇవ్వలేకపోయిన ప్రత్యర్థి. ఇక అధర్మాన పర్వం నాటి విశాఖ భూకుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి అంతా రెవెన్యూ మంత్రే. రికార్డుల ట్యాంపరింగు, ఎంఆర్ఓల సంతకాల ఫోర్జరీ, డిఫామ్ పట్టాల జారీ తీరుపైన అనుమానాలే. కొందరు సైనికోద్యోగులు ఉద్యోగుల్లో ఉండగానే పట్టాలు, ముందే పట్టాలు ఇచ్చారా, ఆనక రికార్డులు మార్చారా, ఇష్టారాజ్యంగా కలెక్టర్ల నిర్ణయాలు. ఇక బతుకుల బాగు కోసమే విశాఖ ఉద్యమం, ఆకలితో చచ్చే బదులు పోరాడి చద్దాం. శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు. అమాయకంగా ఉంటే తినేస్తారన్న ధర్మాన, త్వరలోనే విశాఖ నుంచి పాలనన్న వైవి సుబ్బారెడ్డి. భారీ వర్షంలో సాగిన విశాఖ గర్జన ర్యాలీ, వీసీ ప్రోద్బలంతో విద్యార్థుల తరలింపు అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి,
వినిపించని విశాఖ గర్జన లక్ష మందితో నిర్వహిస్తామన్న వైసీపీ నేతలు డ్వాక్రాలు విద్యార్థులు భారీగా తరలిపోయినా 10,000 దాటిన సంఖ్య బస్సులు పెట్టినా కదలిక అంతంత మాత్రమే చివరికొసరికి మిగిలింది 5,000 మంది వర్షంతో ఎక్కడికక్కడ వెనకమళ్ళిన జనాలు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలి విశాఖ గర్జనలో మంత్రులు నేతలు గర్జనంతా వైసీపీదే నామమాత్రంగా జేఏసీ నేతలు అమరావతి ఏకైక రాజధాని ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర రక్షణ కోసం జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం త్వరలో విశాఖలో సేవ్ ఉత్తరాంధ్ర గర్జన సదస్సు విశాఖలో ఆర్థిక ఉగ్రవాదుల ముఖం రాజధానిపై నాడో మాట నేడో మాట రౌండ్ టేబుల్లో టీడీపీ నేతల ధ్వజం పంచాయతీలపై పిడుగు కరెంటు ఛార్జీలతో వైసీపీ సర్కార్ భారీ షాక్ జల విలయం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుమ్మవృష్టి జల దిగ్బంధంలో హిందూపురం సికోలు కాకినాడ జనజీవనం అస్తవ్యస్తం రాకపోకలకు అంతరాయం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటి విడుదల విశాఖలో కాక అటు వైసీపీ గర్జన ఇటు టీడీపీ రౌండ్ టేబుల్ మరోవైపు పవన్ యాత్ర వైసీపీ హేమహమీలంతా రాక అయినా వికేంద్రీకరణ షో అంతంత మాత్రమే వైసీపీ నుంచి ఉత్తరాంధ్ర రక్షణకు నిరోధించిన టీడీపీ జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం విశాఖ పర్యటనకు పవన్ రాక ఎయిర్పోర్టుకు భారీగా పోటెత్తిన జన సైనికులు విశాఖ గర్జన నుంచి తిరిగి వెళుతున్న మంత్రులు వైసీపీ నేతలకు నిరసన సెగలు ఎయిర్పోర్ట్లో జనసేన శ్రేణుల నినాదాలు మంత్రులు నేతల కార్లపైకి చెప్పులు ప్లేట్లు మంత్రి రోజా అనుచరుడికి గాయం మూడుపై కలిసి రండి ఉద్యోగ సంఘాలపై వైసీపీ సర్కారు ఒత్తిడి సంఘ నేతలతో ప్రభుత్వ పెద్ద మంతనాలు ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి బలిపశువులను చేస్తున్నారంటూ ఆగ్రహం ప్రజాశక్తి కృష్ణా ఉగ్రరూపం ప్రకాశం బ్యారేజీ వద్ద 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో పలు చోట్ల కొండపోత వర్షాలు హిందూపురంలో మిదికూరి బారుడు దుర్మరణం విద్వేషంపై ఐక్య పోరాటం లౌకిక ప్రజాస్వామ్య శక్తులు బలోపేతం కావాలి డిరాజా పిలుపు ప్రారంభమైన సిపిఐ 24వ జాతీయ మహాసభ ఇక లెఫ్ట్ మరింత సంఘటితం కావాలంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఇచ్చిన పిలుపును కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు